सो मैनिंग अंड रियल एस्टेट रंग में उड़ेटे इला इंडस्ट्री रावानी असल वाट वाज द मेन रीजन सिनेमाल मीद इंट्रेस्टा चिन्नप्पटि बागा एक्कुवगा सिनेमालु चूसेवाळ्ळ लेदु एक्चुअली विशाखपट्नम उत्तरांध्र डिस्ट्रिब्यूशन चेस्तानु लास्ट 10 ఇయర్స్ నుంచి ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉందండి ఓకే సో ప్రొఫెషనల్ సైడ్ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి కార్తికేయ గారు వినోద్ రెడ్డి గారు అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు కార్తికేయ పరిచయం అండి యాక్చువల్లీ ఈ ప్రొడక్ట్ కార్తికేయ డైరెక్ట్ గా చేద్దాం ఆయన ఓన్ ప్రొడక్షన్ లో చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు సో మనకి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే మాకి అవకాశం కార్తికేయ ద్వారాగా వచ్చింది యాక్చువల్లీ సో అలా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంటూ కొంత అవగాహన తెచ్చుకొని అప్పుడు మీరు ప్రొడక్షన్ రంగంలోకి దూకారన్నమాట దూకలేదు నడుచుకుంటూ వచ్చాం ఈ మధ్య ప్రొడ్యూసర్స్ కూడా పంచలేసేస్తున్నారు మనం చాలా జాగృతగా ఉండాలి అంటే మీరు రేపో ప్రిపేర్ చేయండి మీరు సార్ కౌంటర్ చేస్తారని చెప్పేసి అంటే మీరు రేపో మాపో యాక్టర్ గా కూడా రంగప్రవేశం చేయబోతున్నట్టేనండి మీలాంటి అనుభవజులు ఏమైనా మాకు సలహాలు ఇస్తే సంపర్కం ఏంటి నాలాంటి అరుణ్ ఓకేనండి కార్తికేయ నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారి డెబ్యూ జరగబోతుంది అన్నమాట మనకి సినిమాల్లో అర్థమైపోతుంది ఏమనుకోకుండా ఆ ప్రీ రిలీజ్ కూడా నాకేనండి ముందే మాట్లాడుకుందాం ఓకేనా ఆ డబుల్ ఎయిట్ రామారెడ్డి గారు మీరు మాట్లాడే ముందు నాకు అసలు ఈ పేరు టీజర్ లో చూసినప్పటి నుంచి ట్రైలర్ లో చూసినప్పటి నుంచి అసలు ఈ డబుల్ ఎయిట్ ఏంటి ఇన్వెస్టిగేషన్ ప్లీజ్ తెలియజెప్పండి వాట్ ఇస్ డబుల్ ఎయిట్ నేను ఆల్రెడీ మాట ఇచ్చానండి ఒక నాలుగు సినిమాల తర్వాత చెప్తానని అప్పుడే చెప్తాను నాలుగు సినిమాల తర్వాత చెప్తారు అంటే కమింగ్ అప్ లో మేము అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండాలి తప్పదు ఈ లోపు మేము గెస్ట్ చేయొచ్చా పనవదు న్యూమరాలజీ అయి ఉంటుంది ఎవరో చెప్పుంటారు ఆయన పెద్దగా స్పందించలేదంటే ఇది అది కాదు హర్ష నీ గెస్ ఏంటి అదేనేమో అయినా ఆయన పెద్దగా స్పందించలేదు అయితే అది ఇది కాదు కార్తికేయ మీకేమైనా తెలుసా ఈ డబుల్ ఎయిట్ రామారెడ్డి గారు నంబర్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్సా అమ్మో ఏమో నాకు సంబంధం లేదు శ్రీ విష్ణు గారు మీకేమైనా మీరు రాజరాజ చోరా కదా అందుకని మీకు తెలిసేమో అని అడుగుతున్నాను అమ్మా మీరు లోపల ఎన్ని జోకులు వేస్తారో మాకు బాగా తెలుసు బయటకు మాత్రం మీరు చెప్పట్లేదు తానియా బై ఎనీ ఛాన్స్ డూ యు నో సరేనండి నాలుగు సినిమాల వరకు మేము వెయిట్ చేస్తాం ఈ లోపు మీరు మాట్లాడేయండి ఓకే థ్యాంక్ యూ వెయిట్ చేస్తాను అందుకు ఓ థ్యాంక్స్ అండి అంటే నాలుగు సినిమాలు అయ్యేంత వరకు ఈ స్టేజ్ మీదే వెయిట్ చేస్తానని చెప్పలేదండి వేరే స్టేజ్ల మీదకి వెళ్ళి వెయిట్ చేస్తా ఇప్పుడైతే మీరు మాట్లాడేయచ్చు థ్యాంక్ యూ ఓహో అది మీరు చెప్పాలనుకున్నది చాలండి ఈ మధ్య చిన్న పదాలతో చాలా కమ్యూనికేట్ అయిపోతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తగ్గేదేలే అట్లా మీరు థ్యాంక్ యూ అంతే దాన్ని అర్థమైపోయింది మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అంతేనా పర్లేదండి మీరిద్దరు మాట్లాడండి నేను పక్కకి వెళ్ళేసి ఒకటే క్వశ్చన్ అడిగాను దానికి నాలుగేళ్లు వెయిట్ చేయమన్నారుగా రెండో క్వశ్చన్ అంటే ఎనిమిదేళ్ళు అంటారేమో అని అడగట్లేదు నేను చెప్పండి ఆయన మైనింగ్ రియల్ ఎస్టేట్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు తర్వాత సినిమాలు సో మీ ఇంట్రెస్ట్ ఇన్ మూవీస్ అంటే మీకు ఇలా సినిమా ప్రొడ్యూస్ చేయడానికి మీరు కూడా డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి వచ్చారా లేకపోతే ఇద్దరు పార్ట్నర్స్ ఓకే ఓకే సో అలా కార్తికేయతో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి డిస్ట్రిబ్యూషన్ చేయడం వేరు ప్రొడ్యూసర్గా చేయడం వేరు ప్రొడ్యూసర్కి కష్టాలు ఎక్కువ ఉన్నాయా లేకపోతే అటువైపు ఈజీగా ఉండిందా కష్టాలు ఉంటాయండి ఉంటాయి ఎలాంటి కష్టాలు సినిమా కష్టాలు ఎలా కష్టాలు అంటే ఏమంటుందండి అంటే స్పెసిఫిక్గా చెప్పండి నాకు లైక్ అంటే యాక్చువల్లీ మేము అనుకున్నది 3-4 మంత్స్ అనుకున్నాం అంటే 2 ఇయర్స్ అయింది ఈ కరోనా ఇది వల్ల అవును అది అంటే మీకే కాదండి ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది ఒక సినిమా ఫినిష్ చేయడానికి అదృష్టవశాత్తు మన తెలుగు ఆడియన్సు అద్భుతమైనటువంటి ఆడియన్సు వేరే ఎక్కడా లేని విధంగా ఏ సినిమానైనా సరే థియేటర్కి వచ్చి ఆదరిస్తున్నటువంటి తెలుగు ఆడియన్స్కి నిజంగా జోహారు బికాజ్ వచ్చి థియేటర్స్లో చూసి సినిమాని ఎంటర్టైన్మెంట్ని అంతగా ఇష్టపడతారు సినిమాలను అంతగా ప్రేమిస్తారు కాబట్టి తప్పకుండా మీ సినిమా కూడా నవంబర్ 12న రాబోతున్నారు ఓకే మీరు కూడా సినిమాల్లో యాక్ట్ చేసేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయండి 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 ఉన్నాయి ఉన్నాయంట కార్తికేయ విన్నారా ఈ ఒక్క సినిమానే మీతో తర్వాత సినిమా వీళ్ళిద్దరు హీరోలు అంతే కదండి దాని టైటిల్ అవి ఎప్పుడు చెప్తారు డబుల్ ఎయిట్ టైటిల్ డబుల్ ఎయిటా
బాగుందండి, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ మీరు ఇంకెవరైనా కార్తికేయ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తను చెప్పండి, తను ఏమైనా ఇబ్బంది పెట్టినట్టు అయితే మిమ్మల్ని ఆన్సర్. ఇబ్బంది ఏం పెట్టలేదండి, తనైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మేమే తను చాలా ఇబ్బంది పెట్టాము. ఓకే, మీరు ఇబ్బంది పెట్టారా? చాలా ఇబ్బంది పెట్టాము. ఏ రకంగా అండి? అంటే మాకు కొన్ని కొన్ని డేట్స్ విషయంలో గట్రా కొంచెం ఇబ్బంది అయితే తప్పదండి అని చెప్పేసి మేము చేసి ఆయన కాంప్రమైజ్ అయ్యి మాకు చేసుకుంటూ వచ్చారండి. చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేశారు. ఒక విషయంలో కానీ ప్రతి విషయంలోనే సలహాలు కానీ సంప్రదింపులు కానీ ప్రతిదీ కూడా చాలా దగ్గరుండి, అంటే ఆయన ఒక యాక్టర్గా కాకుండా మాకు ప్రొడక్షన్ సైడ్ కూడా చాలా హెల్ప్ చేశారండి. అంటే ఆయనతో ఇప్పుడు స్టేజ్ ఫీర్ వాళ్ళు చెప్పలేకపోతున్నాయి కానీ చాలా చెప్పాలని ఉంది. యాక్చువల్గా చాలా హెల్ప్ పర్వాలేదండి, ఇక్కడ స్టేజ్ లేదు అనుకోండి అంతే. మీరున్నారు కదా ఎదురుగా. నాదో స్టేజ్ ఎస్, అంటే డెఫినెట్లీ కార్తికేయ ఏమో వేరే సినిమాల్లో కూడా బిజీగా ఉన్నాడు, ఇక్కడే కాదు అక్కడ తమిళ్లో కూడా వాలిమై చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ డేట్స్ అకామిడేట్ చేస్తూ చేయడం. అండ్ మీరు ఫస్ట్ టైం ప్రొడక్షన్ డేట్స్ ఇవ్వడం తర్వాత రిలీజ్ అవ్వడం అలా అలా ప్రొడక్షన్ అయితే బాగా లేట్ అయింది, 2 ఇయర్స్ దగ్గర అయిందండి. ఓకే, చిన్న ఇబ్బందులు అయితే పడ్డాము, అయినా సరే ఫైనల్ గా ప్రొడక్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి, అందువల్ల ఫుల్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ బెస్ట్ అండి ఫర్ నవంబర్ 12 మూవీ రిలీజ్. అండ్ ఇంకా చాలా మూవీస్ మీరు చేయాలి, 4వ సినిమా అప్పుడు మళ్ళీ మనం ఇలాగే కలిసి ఆ 88 కథ ఏంటో తెలుసుకోవాలి. అప్పటి వరకు కీప్ వెయిటింగ్, ఓకేనా? కమింగ్ అప్ 88 ఏంటి? ఓకే, థ్యాంక్ యూ. నేను వెళ్తున్నట్టుగా లేదు, ఇంకా ఉంటున్నట్టుగా ఉంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్.